సభ్యులందరికీ నమస్కారం. ఈ 4/11/22 నాడు రెజిమెంట్ వచ్చిన తర్వాత ప్రప్రథమంగా వాళ్ళు 29 అంటే ఈపీఎఫ్ఓ వారు 29/12/2022 దాని తర్వాత 5/1/2023 25/1/2023 22/2023 అండ్ 23/4/2023 నాడు వర్షగా సర్క్యులర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రపోజిషన్స్ డిఫరెంట్ యూనిఫైడ్ పోర్టల్స్ తీయడానికి వాళ్ళు సర్క్యులర్స్ చేశారు. ఇంకా లాస్ట్ గా లేటెస్ట్ గా 3/5/2023 నాడు సుప్రీం కోర్టు యొక్క 44వ పారా అండ్ సబ్ పారా 7 ఆధారం చేసుకుని ఎప్పుడైతే వాళ్ళు మీరు ఈ 1.16 ఎక్స్ట్రా కట్టవలసిన కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ నుంచి కలెక్ట్ చేయడానికి వీల్లేదు, దాన్ని మీరు ప్రత్యామ్నాయ మార్గాల వల్ల తీసుకోవాల్సిందే అని చెప్పనంటే దాన్ని ఉత్తర్వుగా దాన్ని ఒక బేస్ గా తీసుకొని వాళ్ళు ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం మానేసేసి ఈ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ని 1.16% ఎక్కువగా దాన్ని అమెండ్మెంట్ చేసి టోటల్ 1/9/2014 నుంచి ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ 8.33 కాకుండా 9.49% ఓవర్ అండ్ అబో 15,000 ఏదైతే ఉందో అది కట్టవాలన్నట్టుగా వాళ్ళు సర్కులర్ రిలీజ్ చేశారు. ఈ రోజు నాడు మనకి కొత్తగా 9/5/2023 నాడు మెథడ్ ఆఫ్ డిపాజిట్ అంటే మనకి ఇదివరకు చెప్పుకున్నాం కదండి, మనకి 22/2023 నాడు సర్కులర్ లో రెండు విషయాలు పెండింగ్ పడిపోయినాయి. ఏంటి? మెథడ్ ఆఫ్ డిపాజిట్ అండ్ కంపిటీషన్ ఆఫ్ పెన్షన్, రెండు విషయాలు మనకి మనకి పెండింగ్ పడిపోయినాయి. అంటే ఇప్పటి వరకు మనకు అన్ని మనకి సుప్రీం కోర్టు వారి జడ్జిమెంట్ ను ఆధారం చేసుకుని ఇవేం వచ్చారో అనుకున్నట్టయితే వాళ్ళు 1/9/2014 పూర్వం రిటైర్ అయిన వాళ్ళల్లో ఎవరైతే అప్లికేషన్ ఆల్రెడీ 11(3) కింద పెట్టి రిజెక్షన్ చేయబడిందో లేదా ఆక్షేప్ చేయబడిందో వాళ్ళ కోసం పోర్టల్ ఓపెన్ చేశారు. దాని తర్వాత 1/9/2014 పూర్వం సర్వీసులో ఉండి 1/9/2014 తర్వాత కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కానీ ఆ తర్వాత రిటైర్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళకి ఆ 4 నెలల టైం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని మొట్టమొదటి ముందు మార్చితో ఎండ్ అయింది, దాని తర్వాత పోతే మన మేతో ఎండ్ అయింది, ఇప్పుడు తీసుకుపోయి జూన్తో ఎండింగ్ అది క్లోజ్ చేసేసారు. అంటే జూన్ 26 తోటి ఈ జాయింట్ ఆప్షన్ ప్రహసనం క్లోజ్ అయిపోతుంది అనుకుందాం. అయితే ఈ రోజున 9/5/2023 వచ్చిన సర్కిల్ ఏంటంటే మెథడ్ ఆఫ్ డిపాజిట్. మెథడ్ ఆఫ్ డిపాజిట్ ఎలా వచ్చిందని చెప్పనంటే వీళ్ళు ఈ సర్కులర్ లో మొత్తం 3 రకాల కేటగిరీస్ అయిన ఎంప్లాయీస్ ఉంటారన్నట్లుగా వాళ్ళు నిర్ధారణ చేశారు. అది 1 కేటగిరీ ఏమిటాయని చెప్పనంటే ఆల్రెడీ కొంతమంది ఈపీఎస్ పెన్షన్ కి హయ్యర్ కంట్రిబ్యూషన్ కట్టి ఉన్నారట, మేబీ పిఎఫ్ డిపార్ట్మెంట్ ఆ రికార్డు ఉండి ఉండవచ్చు, నా దగ్గర అయితే అనాలజీ లేదు, కానీ పిఎఫ్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన దాని ప్రకారం కొంతమంది ఎవరైనా కట్టి ఉండవచ్చు. అయితే నేనంటే నేను ఒక ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ లో నాకు కొంత క్లోజ్ మెంబర్స్ ఉన్నట్టయితే ఏంటండి దీని గురించి వివరం అని చెప్పనంటే అయ్యా ఆల్రెడీ మా దగ్గర కూడా కొంతమంది ఈపీఎస్ పెన్షన్ హయ్యర్ వేజెస్ కట్టి ఉన్నారండి అని చెప్పేసి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారంటే కంటే కొంతమంది ఉండి ఉండొచ్చు. 2, ఎవరికైతే ఈ క్యాలిక్యులేషన్ హయ్యర్ పెన్షన్ మీద చేసేసి వారి పిఎఫ్ అకౌంట్లో డైవర్షన్ చేయడానికి ఇనఫ్ ఫండ్ ఉండి ఉన్నవాళ్ళు ఒక కేటగిరీ, దాని తర్వాత పోతే అంటే మెంబర్ కానీ పెన్షనర్ కానీ ఎవరైనా సరే అంటే పెన్షనర్కి అంటే పెన్షనర్ కంటే వాడికి ఏముండదు డాడీ చేశాడు కనుక అతను మళ్ళీ కేటగిరీ 3లోకి వచ్చేస్తారు. ఎవరికైతే మన ఈ ఈపీఎఫ్ అకౌంట్లో ఈ ఏరియాస్ మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సదరు ఫండ్ అకౌంట్లో డబ్బులు లేనివాడు ఎవరో కంటిన్యూ చేస్తున్న వాడికి ఉండకపోవచ్చు, తర్వాత ఎలాగో డ్రా చేసిన వాడికి ఉండవు. కాబట్టి ఈ 3 కేటగిరీలో ఎలా వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళు ఎలాగ మెథడ్ ఆఫ్ డిపాజిట్ చేయాలో అని చెప్పేసి వాళ్ళు ఫర్దర్ పారాస్లో వాళ్ళు చాలా క్లారిటీగా రాశారు. 1,00,000 రూపాయలు మీకు బేసిక్ ఉన్నట్లయితే అంటే 1/9/2014 తర్వాత నుంచే మాట్లాడుతున్నాను, 1,00,000 రూపాయలు డిపాజిట్ 1,00,000 రూపాయలు కనుక మీ బేసిక్ ఉండి ఉన్నట్టయితే మీరు 1,00,000 రూపాయల మీద 15,000 రూపాయలకి ఆల్రెడీ 8.33 కట్టున్నారు కాబట్టి రిమైనింగ్ 85,000 మీద మీరు 9.49 కట్టాలి. ఈ రెండు వెరసి ఏమవుతుందంటే 9,317 రూపాయలు వస్తుంది మీరు కట్టవలసిన అమౌంట్. 9,317 రూపాయలు వస్తుంది కాబట్టి అంటే నేను ఈ 250 రూపాయలు కూడా దీనికి యాడ్ చేశాను, 9,317 నుంచి మీరు ఆల్రెడీ కట్టిన 1,200 రూపాయలు తీసేస్తారు. తీసేసేసి ఆ బ్యాలెన్సే కట్టండి, 8,08067 రూపీస్ మీరు కట్టవలసి వస్తుంది విత్ ఇంట్రెస్ట్. ఇది క్లారిఫికేషన్. తర్వాత పోతే ఎవరైతే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటని చెప్పనంటే దీంట్లో మీ డ్యూస్ మాత్రము మీ ఎంప్లాయర్ డిటర్మిన్ చేసిన తర్వాత మీకు 3 నెలల టైం ఇస్తారు. వాళ్ళు 3 నెలల టైం ఇచ్చి అయ్యా మీరు ఈ డబ్బులు కడతారా కట్టరా అని చెప్పేసి 3 నెలల టైం మీకు ఆర్డర్ ద్వారా ఇస్తారు. ఇచ్చినప్పుడు మీ కన్సెంటు అంటే ఆ పేమెంట్ కట్టడానికి మీ కన్సెంటు మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి
మీరు డిపార్ట్మెంట్ కి పంపించవలసి వస్తుంది. మీరు కన్సెంట్ ఇచ్చిన తర్వాత పేమెంట్ కట్టిన తర్వాత మాత్రమే ఈ యొక్క హైయర్ పెన్షన్ మీకు శాంక్షన్ చేయబడుతుంది. అంటే మీకు కన్సెంట్ ఇస్తాము, మీరు కన్సెంట్ ఇవ్వాలి అన్న మాట ఇందులో రాశారు కాబట్టి మీరు ఆప్షన్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉందంటగా మీరు భావించవచ్చు. మీరు కన్సెంట్ ఇవ్వకపోతే మీ చేసిన క్యాలిక్యులేషన్ అలాగ గాల్లో కలిసిపోతుంది, మీ దాన్ని ఫర్దర్ యాక్షన్ జరగదు. అర్థమైందండి? కాబట్టి ఈ సర్క్యులర్లో ఉన్న ముఖ్య విషయం అది. ఇంతవరకు కూడా మనకి చాలామంది చాలా వీడియోల్లో మనకి ఏమండి ఈ ఆప్షన్ విత్డ్రా చేసే అవకాశం ఉందా అని అడిగారు. అప్పుడు నాకు సరైన శాస్త్రాధారితమైన నా దగ్గర సర్క్యులర్స్ కానీ లేకపోతే విషయాలు లేవు కనుక దాని గురించి ఇప్పుడు నేను చెప్పలేనండి అన్నాను. కానీ ఒక మాట ఏం చెప్పినానంటే ఏమండి, మీరు వాళ్ళు చూసి డిటర్మిన్ చేసిన తర్వాత మీరు వినకుండా ఉంటే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుందన్న మాట అన్నాను. ఇప్పుడు అది కార్యరూపంలోకి వచ్చింది, కరెక్టే. ఇప్పుడు మీకు ఇచ్చి మూడు నెలల టైం మీకు ఇచ్చిన తర్వాత ఆ మూడు నెలల టైంలో మీరు ఆలోచించుకొని మీకు వచ్చే పెన్షను, దాని తర్వాత మీకు వచ్చే మీరు కట్టే డబ్బు, ఈ రెండింటి కనుక మధ్యన బేరీ వేసుకుని మీకు లాభదాయకంగా ఉంటే కడతారు, లాభదాయకంగా లేకపోతే మీరు కన్సెంట్ ఇవ్వరు. కన్సెంట్ ఇవ్వకపోతే మీకు మీ హైయర్ పెన్షన్ అనేది అది క్లోజ్ అయిపోతుంది, మూడు నెలల తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత పోతే వీళ్ళు ఇంకా సర్క్యులర్లో ఈ ఫీల్డ్ ఆఫీసర్స్ చేయవలసిన విషయాలు కూడా మెన్షన్ చేశారు. ఆ ఫీల్డ్ ఆఫీసర్ చేయాల్సిన విషయాలు అది పెద్దగా అది ఈ యొక్క సభ్యుడికి ఉపయోగపడేవి కాదు. అదంతా అంటే ఆన్లైన్లో ఎలా చేయాలి, ఏం చేయాలి, దాని తర్వాత ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎట్లా చేయాలి, దాని తర్వాత పోతే ఈ ఆన్లైన్లో ఒక అకౌంట్ ఉంటుందట, కొత్త అకౌంట్ అని డిఫరెంట్గా రాశారు. అది పెద్ద మీకు అర్థం కాకపోయిన విషయం లేదు. కానీ ముఖ్యమైన విషయాలు ఏంటంటే మీరు ఎంత కట్టాలి, దాని తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అని చెప్పనంటే మీరు ఏదైతే ఇప్పుడు లక్ష రూపాయలు ఎగ్జాంపుల్ చేసి మీకు 9317 చెప్పాను, దాని నుంచి 12 లాభ తీసేందుకు 8667 రూపాయలు మిగిలిపోతుంది. ఆ 8067 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2019 రిటైర్ అయిన అనుకుందాం, ఆ రోజుకి మీకు బేసిక్ 100,000 రూపాయలు ఉందనుకుందాం. 100,000 రూపాయలు ఉంటే మీరు కట్టవలసిన డబ్బు 8067 రూపాయలు ఆ ఒక్క సంవత్సరానికే మాట్లాడుతున్నాను. అట్లాగే మీకు అంతకుముందు దాంట్లో 90,000, అంతకుముందు దాంట్లో 70,000, అంతకుముందు 7 అట్లా ఉండి ఉండొచ్చు మీకు. అయితే ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1,00,000 రూపాయలు ఉండినట్టయితే అది 8067 రూపాయలు ఇంటూ 12 వేసుకున్నట్టయితే 12,96 రఫ్లీ 12 ఇంటూ 8067 అంటే మీరు కట్టవలసింది 96,804 రూపాయలు వచ్చింది ఆ సంవత్సరానికి గాను. దానిలో ఆ 2019లో ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఇంటూ దట్ వేసేసి 20వ సంవత్సరానికి అది ఇంట్రెస్ట్ ప్లస్ కార్పస్గా వచ్చేస్తుంది. ఇంకా అలాగా మీరు 20వ సంవత్సరానికి ఇంట్రెస్ట్ ప్లస్ ఓల్డ్ కంట్రిబ్యూషను విల్ బికమ్ కార్పస్ ఫర్ 21 ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇది కూడా 22 కంప్లీట్ అవుతుంది ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 23 అవుతుంది. ఇదంతా కలిసి డబ్బు మీరు కట్టవలసి వస్తుంది. 1,00,000 రూపాయలు ఎగ్జాంపుల్ చెప్పాను, అంతకుముందు పాతవి కూడా యాడ్ అయిపోతాయి మీకు. అంటే 2019 మీ రిటైర్మెంట్ అయ్యే డేట్ నాటికి పాతవన్నీ కూడా క్యాలిక్యులేషన్ ఒక కార్పస్ వస్తే ఆ కార్పస్ 21 నుంచి కంటిన్యూ అవుతుంది. దాని మీద మీరు ఇంట్రెస్ట్ కట్టలేదు కదా, దాని మీద ఏ సంవత్సరానికి ఇంట్రెస్ట్ డిపార్ట్మెంట్ డిక్లేర్ చేసి ఉంటుందో ఆ సంవత్సరానికి ఆ ఇంట్రెస్ట్, అంటే 2020కి 8% ఉందనుకోండి 8% కట్టాలి, 21కి 8.1 ఉందనుకోండి 8.1 కట్టాలి, 22కి 8.15 ఉందని 8.15 కట్టాలి. దిస్ ఈజ్ 100% క్లారిఫైడ్. మళ్ళీ ఇంకోటి ఏమిటని చెప్పనంటే సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ ద్వారా ఎగ్జంప్టెడ్ అన్ఎగ్జంప్టెడ్ ఇద్దరికి కూడా ఇది వర్తిస్తుంది అన్నారు. కనుక అన్ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంటు ఈ మన సెక్షన్ 60 ప్రకారం వచ్చిన ఇంట్రెస్ట్ అది 1952 యాక్ట్లో రూల్ 60 ప్రకారము వచ్చిన ఇంట్రెస్ట్ ఏదో టైం టు టైం డిక్లేర్ చేసి ఉంది కదండి, దాని ప్రకారం వస్తుంది. అదేవిధంగా ఈ ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ కొంతమంది డిపార్ట్మెంట్ చేసిన ఇంట్రెస్ట్ కట్టే కూడాను ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టి ఉంటారు. అంటే డిపార్ట్మెంట్ వారు 8% చేస్తే వాడు 8.5 కట్టుంటారు, 8.65 చేస్తే మీరు 9 ఇచ్చుంటారు. అట్లాగా ఏ ఇంట్రెస్ట్ హయ్యర్ ఇంట్రెస్ట్ కనుక ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ కడుతుందో ఆ హయ్యర్ ఇంట్రెస్ట్ని ప్రాతిపదికగా తీసుకుని వీళ్ళు కట్టవలసిన డ్యూస్ మీద ఆ డ్యూస్ కట్టేసేసి దాన్ని డిటర్మిన్ చేస్తారు. కాబట్టి అన్ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంటు ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంటు ఈ రెండింటికి ఇంట్రెస్ట్ రేట్లో తేడా ఉండి ఉండవచ్చు. లేదా ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తే వీళ్ళిద్దరు కూడా ఒకటే కట్టాల్సి వస్తుంది. అది క్లారిఫికేషన్. తర్వాత పోతే ఇప్పుడు మన ఇది కొంతమంది నన్ను అడిగారు ఏమంటే చిల్డ్రన్ పెన్షన్ ఉందా అని అడిగారు. లాస్ట్ టైం నేను 39 లాస్ట్లో చెప్పాలండి ఆ చిల్డ్రన్ పెన్షన్ కూడా ఉంది సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్.
అది కూడాను మన ఈపీఎస్ 95 దాంట్లో పొందుపరచబడ్డాయండి. ఆ చిల్డ్రన్ కి మన వీడియో గారికి గనక భర్త చనిపోయిన నాటికి చిల్డ్రన్ 25 ఇయర్స్ ఏజ్ లోపల ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఆ పెన్షన్ క్యాలిక్యులేషన్ లో కొంత వాళ్ళకు కూడా ఇచ్చి అది చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడే 25 ఇయర్స్ దాటిపోతారో అప్పటికి వీడియోలు ఉంటే కనుక వాళ్ళ పెన్షన్ తీసి మళ్ళీ వీడియో చూడడం జరుగుతుంది. తర్వాత పోతే ఆర్ఫన్ పెన్షన్, దాని తర్వాత డిజేబుల్డ్ పెన్షన్, డిజేబుల్డ్ చిల్డ్రన్ గా వాళ్ళకు ఉండున్నట్టయితే వాళ్ళకి ఒక టైం లేదండి. దాన్ని వాళ్ళ మెడికల్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ ఆశాంతం వారు బతుకున్నంత కాలం ఆ డిజేబుల్డ్ పెన్షన్ వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. తర్వాత పోతే 58 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు పెన్షన్ వద్దనుకున్నానండి, దీన్ని డిఫర్ చేయొచ్చా అని చెప్పినాను. ఎస్, మీరు 58 తర్వాత మీరు పెన్షన్ వద్దనుకుంటే డిఫర్ చేసేస్తే ఒక 2 సంవత్సరాల పాటు డిఫర్మెంట్కి డిపార్ట్మెంట్ అవకాశం ఇచ్చింది, రూల్స్ అవకాశం ఇచ్చినాయి. అప్పుడు ఏం జరుగుతుందని చెప్పనంటే 60 సంవత్సరాలు మీ పెన్షన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు 8% ఎక్స్ట్రా పెన్షన్ మీకు క్యాలిక్యులేట్ చేయబడి 60 సంవత్సరం పూర్తి అయిన తర్వాత 61 సంవత్సరం కమిన్స్మెంట్ దగ్గర నుంచి మీకు ఆ కొత్త పెన్షన్ రావడం జరుగుతుంది. లేదా కొంతమంది 58 తర్వాత ఏమండి మాకు మా ఎంప్లాయర్ దయచేసి మమ్మల్ని కంటిన్యూ చేస్తున్నాడండి, మా 60 ఏళ్ళ దాకా సర్వీస్ ఉంటుందని చెప్పనంటే ఎస్, ఈ 60 ఏళ్ళ వరకు కూడా పెన్షన్ ఫండ్కి మీరు ఖచ్చితంగా కట్టుకోవచ్చు. లేదా పెన్షన్ ఫండ్ వద్దు అనుకున్నట్టయితే మీ పెన్షన్ ఫండ్ తలుపు డబ్బు అంతా కూడాను మీ పిఎఫ్లో ఉంటుంది. ఉదాహరణకి మీరు పెన్షన్ ఫండ్ కావాలనుకున్నాను అనుకోండి, ఆ 2 ఏళ్ళకు కూడా ఎగ్జిస్టింగ్ రేట్ మీద మీరు పెన్షన్ ఫండ్ కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేస్తే మీ పెన్షన్ అనేది అప్పుడు ఆ ఈ 58 వరకు కంట్రిబ్యూట్ చేసింది ఆ 2 ఏళ్ళు కంటి 2 కలిపి తీసుకొని ఆ సర్వీస్ను యాడ్ చేసేసి ఆ కంట్రిబ్యూషన్ యాడ్ చేసేసి దాని తర్వాత పోతే మీరు మీరు డ్రా చేసే బేసిక్ కూడా అప్పటికి మారి ఉండొచ్చు. అప్పుడు ఒక 5 ఇయర్స్ బేసిక్ దాన్ని పరిగణనలో తీసుకొని ఇప్పుడు ప్రోరాటా కనుక కంటిన్యూ అయితే పాత స్లాబ్లో ఉన్న బేసిక్ కొత్త స్లాబ్ బేసిక్ 2 కలిపి తీసుకుంటారు. అయితే కంపిటీషన్ ఆఫ్ పెన్షన్ ఇంకా వచ్చేది కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. దానికి ఆ 2 ఇయర్స్ ఎన్హాన్స్డ్ సర్వీస్ తీసుకొని మీకు కొత్త పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ ఇందులో మనకి క్లియర్గా కన్సెంట్ ఆఫ్ ది ఎంప్లాయీ అని మెన్షన్ చేశారు కాబట్టి మీరు నిశ్చింతగా కన్సెంట్ ఉన్న తర్వాతనే డబ్బులు వెళ్తాయి అనుకోండి, లేకపోతే ఆ డబ్బులు వెళ్ళవు. కాబట్టి మీరు చాలా తీరిగ్గా ఆలోచన చేసుకుని అసలు మీకు రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ బాగుంటుందా బాగుంటుందా, ఈ అమౌంట్ నేను పిఎఫ్లో పెడితే నాకు లాభమా లేకపోతే ఈ అమౌంట్ని తీసుకెళ్ళి నేను ఎస్బీఐలో కానీ లేకపోతే అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏదైనా ఉన్నాయో, ఇవాళ రేట్ ఇంట్రెస్ట్ చాలా ఆశాజనకంగా ఉంది. 7 పాయింట్ మామూలుగా జనరల్గా ఉన్న సిటిజన్కే 7.25% లీస్ట్ బ్యాంకులలో ఉంది. కొన్ని బ్యాంకులలో 7.5 ఉంది, కొన్ని బ్యాంకులో 8% కూడా ఉంది. కొన్ని ఇంకొక కోఆపరేటివ్స్లో అయితే మరి 9% దాకా కూడా ఇస్తున్నారు. నమ్మకం ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే లేదు సంగతి పెట్టుకోమని చెప్పి నేను అన్నాను. అవన్నీ కూడా చూసుకుని మీరు మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎప్పుడు, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎట్లా వస్తుంది, తర్వాత పోతే నా లైఫ్ టైంలో వచ్చిన ఇది కార్పొరేషన్ వెళ్ళిపోతే కూడాను, దాని తర్వాత నా భార్యకు వచ్చే పెన్షన్ కూడాను ఇందులో చూస్తే పర్వాలేదు బాగానే ఉంటుంది అనుకుంటే మాత్రం మీరు పెట్టుకోవచ్చు. లేదంటే యూ కెన్ విత్డ్రా నౌ, యూ హ్యావ్ టైం నౌ, యూ హ్యావ్ యాంపుల్ టైం టు డిసైడ్ వెదర్ టు గో ఫర్ ఇట్ ఆర్ నాట్. ఎందుకంటే మీ పెన్షన్ మీ యొక్క డ్యూస్ డిటర్మిన్ చేసిన తర్వాత మీకు 3 నెలల టైం ఉంటుంది. ఆ 3 నెలల టైంలో మీరు తిరిగి ఆలోచన చేసుకోవచ్చు, కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే విత్డ్రా చేయొచ్చు. కాబట్టి పిఎఫ్ వారు ఇప్పుడు మనకి చాలా విషయాలు క్లారిఫై చేశారు. ఇంకా ఫైనల్గా కంప్యూటేషన్ ఆఫ్ పెన్షన్ మీద మాత్రం ఇంకొక సర్క్యులర్ రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత బహుశా మనకి మిస్టరీ మొత్తం తీర్చిపోతుంది. నా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టైం నేను చెప్తున్నాను, మన 26 ఆరు కింద పెట్టవలసిన విషయం కూడాను కోర్టు ద్వారా లీగల్గా పూర్తిగా క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. అది ఇదివరకు చెప్పినప్పుడు ఓన్లీ ఇంటర్యం డైరెక్షన్ మాత్రమే అన్నారు, అది కనుక దేవుడి దయవల్ల అది అక్కర్లేదు అని చెప్పినట్టయితే ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని స్టాండ్ అవుతాయి. దీని ప్రకారం పట్టుకొని మనకి హయ్యర్ పెన్షన్ ఎంత వస్తుందో ఏమిటో వాళ్ళు ఫర్దర్ ఈ పెన్షన్ క్యాలిక్యులేషన్ వచ్చే ఫార్ములా చూసుకొని మనకి లాభదాయకం కూడా చేసుకోవచ్చు, లేదంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే కన్సెంట్ ఇస్తేనే డబ్బులు వెళ్తాయి, కన్సెంట్ ఇవ్వకపోతే డబ్బులు వెళ్ళవు. మీరందరూ కూడా ఓపికతో నా యొక్క వీడియోలు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మరోసారి నమస్కారం చెప్పుకుంటూ మరోసారి మంచి వీడియోలో మంచి ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. అందరికీ నమస్కారం. Don't forget to like, subscribe and share the videos.